ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా లేక కొనసాగిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వం తమకు కొనసాగిస్తుందో తొలగిస్తుందో తెలియక అయోమయంలో వాలంటీర్లు కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని యోచిస్తున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జూలై 1 నుంచి ఇచ్చే సామాజిక పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని నిర్దేశించారు. దీంతో ప్రభుత్వ తీరుపై వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, వీరికి 10,000 వేతనం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వీరికి మింగుడు పడటం లేదు. గత ప్రభుత్వం 266,158 మందిని వాలంటీర్లుగా నియమించింది. ఎన్నికల సమయంలో 98,549 మంది రాజీనామా చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో వీరు రాజీనామాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి స్థానంలో ఎవరిని నియమించలేదు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వారు కోరినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న వారిని కొనసాగిస్తారా లేదా అనే అంశంపై అయోమయం కూడా నెలకొంది. విధులు కూడా అప్పగించకపోవటంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటా అన్నది అంతుపట్టడం లేదని వాలంటీర్లు వాపోతున్నారు. వాలంటీర్లంతా తమ పార్టీ కార్యకర్తలేనని వైసీపీ ప్రజాప్రతినిధులు గతంలో వివిధ వేదికలపై ప్రకటించిన నేపథ్యంలో తమ ప్రభుత్వం వీరిని ఎలా కొనసాగిస్తుందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా అర్హతలు మార్పు చేసి కొత్త వారిని ఎంపిక చేసి ప్రస్తుతం ఉన్న వారిని దశల వారీగా మారుస్తారని ప్రచారం అవుతోంది. ఒక దశలో వాలంటీర్లు అవసరమా అనే చర్చ కూడా టీడీపీ మంత్రుల్లో జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాలలో రిజర్వేషన్లు పాటించలేదని, నియామకాల్లో వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారంటూ సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ మొదలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.